भारत देश प्रधानमंत्री नरेंद्र मोदी जन्मदिन पुरस्कुनी संगारेड्डी जिला जिन्नारम मंडलम गिरिजन गुरुकुल पाठशाल विद्यार्थुक जिन्नारम मंडल अध्यक्षुलु राजरेड्डी आध्वर्यंलो पंडलु पंपिणी चेशारु। ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కె నరసింహరావు, మాజీ ప్రధాన కార్యదర్శి వంగేటి ప్రతాప్ రెడ్డి, దోమడుగు రమేష్, దుబ్బాక శ్రీనివాస్, జగన్ రెడ్డి, లక్ష్మణ్ రావు, కె నరసింహులు, పద్మరావు, ప్రసాద్, రాజు, ఎస్ వెంకటేష్ ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు। నరసింహరావు, ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండి భారతదేశానికి మరిన్ని సేవలు అందించాలని కోరుకున్నారు। నరేంద్ర మోడీ నిరాడంబర జీవితం యువతకు ఆదర్శంగా నిలవాలని కోరియాడారు। ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక శక్తిగా మలచిన ధీరుడు నరేంద్ర మోడీ అని తెలిపారు। ఈ రోజు 17 సెప్టెంబర్ పురస్కరించుకొని మనకు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఇంతకు ముందే జెండా ఎగరేసి తర్వాత గిరిజన పిల్లలకు మా వంతుగా ఏదైనా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా స్వీట్లు తినిపియాలో పండ్లు తినిపియాలో అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది। అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు అంటే తను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం కూడా మీకందరికీ నాలో మనకు ముందు ఉన్న మన బతుకులు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా మారినాయి అనే విధానం చెప్పిండు। ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి ఒక రెండు నిమిషాలలో నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే అతను స్వతంత్ర సమర యోధులలో ఎలాగైతే మనం స్వతంత్రం తెచ్చిపెట్టి ఈ దేశాన్ని ముందుకు నడిచేటట్టు చేసిర్రో నరేంద్ర మోడీ గారు కూడా గత 8 సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతూ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ప్రపంచంలో మంచి మంచి దేశాలు బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ అమెరికా కానీ ధనవంతుల దేశాలు కూడా విలవిలలాడి కొన్ని లక్షల మంది కూడా ప్రాణాలు పోయినాయి। అయినా కానీ మోడీ గారు మనకు ఉన్న వనరులల మనకి ఏదైతే వాక్సిన్ ఉత్పత్తి చేయడానికి మన దగ్గర అందుబాటులో ఉన్న పరిశ్రమల నించుకొని 24 గంటలు తను 6 గంటలు మాత్రమే నిద్రపోయి 12 గంటలు పనిచేసే మనిషి ఎవరున్నారంటే 8 సంవత్సరాలల ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా మన భారతదేశాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు। స్వాతంత్రం వచ్చిన రోజు భారతదేశానికి ఒక సంవత్సరం ముందు స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు ఒక సంవత్సరం తర్వాత వచ్చింది। ఎందుకంటే మన ప్రాంతమంతా కూడా నైజాం పరిపాలనలో మనం ఉన్నుంటుంది। ఇంగ్లీష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చారు కానీ చోరువతోని మరి మిలిటరీని పంపించి నైజాం మెడల్ వంచితే తప్ప మనకు స్వాతంత్రం ఇయ్యలే। ఏది వల్లభాయ్ పటేల్ పుణ్యమా అంటూ మనకు స్వాతంత్రం వచ్చింది। ఆయనకు రోజు పూజ చేసినా ఈ తెలంగాణ ప్రజలందరూ రోజు పూజ చేసినా తక్కువై ఎందుకంటే నైజాం వాళ్ళది అరాచకమైన పాలన మనలా చదువుకోనియలే అప్పుడు ఇలా మీరు ఇంత స్వేచ్ఛగా వచ్చి చదువుకుంటున్నారు ఆ రోజు అరాచకాలు ఎట్లా అనుభవించిన అనేది చెప్పలే పాఠ్య పుస్తకాలలో రావాల్సిన అవసరం ఉంది అది రాలేదు। రేపు భావితరానికి నైజాం అరాచకాలను అకృత్యాలను వాళ్ళ దోపిడిని రేపు పాఠ్య పుస్తకాలలో దాన్ని చేర్చి భావితరానికి మీలాంటి చదువుకున్న బిడ్డలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది। అది ఎప్పుడు వస్తుంది? ఏదో ఒక రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అది కంపల్సరీ చేస్తుంది। తెలంగాణ విమోచన దినాన్ని జరుపుదాము అంటే ఇదే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు జరపలే కానీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీరు జరపకపోతే తెలంగాణ విమోచన దినాన్ని మేము జరుపుతాము అన్నారు కాబట్టి ఈ రోజు కదలిక మొదలైంది లేకపోతే చేయలే కాబట్టి రేపు కూడా ఈ తెలంగాణ చరిత్రను తెలుసుకోవడానికి అతి త్వరలోనే పాఠ్యాంశాలలో పాఠ్యపుస్తకాలలో మీ ముందుకు వస్తదని తెలియజేస్తూ మీరందరూ కూడా అలాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు